ఇన్ఛార్జ్ మంత్రిగా ఒకే నెలలో రెండు మేజర్ ప్రాజెక్ట్స్ కి భూమి పూజ చేయడానికి జగనన్న రావటం, ఆ రెండు నియోజకవర్గాలు కొడాలి నాన్నగారు పేర్ని నాన్నగారిది కావటం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి. ఎందుకంటే కొడాలి నాన్నన్న పేర్ని నాన్నన్న కాంబినేషన్ అంటే డెడ్లీ కాంబినేషన్. సో ఆ యొక్క మీటింగ్ లో ఆ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం చూడటం ఒక ఎత్తైతే, వారిద్దరి స్పీచ్ల కోసం ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకటి అనుకుంటే జగనన్నతో మాట్లాడి కన్విన్స్ చేసి చేయించుకోగలిగిన నాయకులు. గతంలో ఎక్స్ మినిస్టర్స్ గా ఉన్నప్పుడే, గతంలో వాళ్ళు మినిస్టర్స్ గా ఉన్నప్పుడే ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తయి, జగనన్న చేతుల మీదుగా పూర్తవటం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. జగనన్న చేతుల మీదుగా ప్రారంభం కాబోతుందని గర్వంగా కూడా చెప్పగలను. నిజంగా ఒక్క పోర్టు కట్టాలంటేనే పదేళ్లు ఆలోచిస్తారు. పదేళ్లకు ఒకటి కట్టాలంటే తలకిందులుగా తపస్సు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఈ నాలుగేళ్లలో నాలుగు పోర్టులని శంకుస్థాపన చేసి పనులు ముందుకు తీసుకెళ్లటం మీరందరూ కూడా గమనించాలి. ఒకటి రామాయపట్నం పోర్టు ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో మీరు అందరు కూడా చూస్తున్నారు. అండ్ మొన్ననే భావనపాడు దగ్గర మూలపేట పోర్టుకి శంకుస్థాపన జరిగింది. అండ్ 22వ తేదీ ఈ నెల మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు నుంచే పనులు శరవేగంగా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా భూమి పూజలు జరిగాయి. ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారు. అంటే అనుమతులు తీసుకుని దానికి కావాల్సిన ఆర్థిక వనరుల్ని సేకరించి ఎటువంటి కోర్టు ప్రాబ్లం ఇష్యూస్ లేకుండా ఈ రోజు స్టార్ట్ చేసి వాటిని ఫినిష్ చేసి ప్రజలకి అందించాలన్న చిత్తశుద్దితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్న వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ మనం సందర్శించడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఇవేవి కూడా ఈ సంవత్సరంలో ఓపెన్ అవ్వవు, ఇవన్నీ కూడా మాటలే అని చెప్పడం అవి ఛానల్లో పేపర్లో మనం గమనించాం. అందుకే ఆ రోజు మేమందరం కూడా కొడాలి నాన్నగారు, పేర్ని నాన్నగారు, అలాగే జోగి రమేష్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు మేమందరం కూడా వెళ్లి ఇక్కడ పనులు పూర్తవుతున్నాయి, ఈ ఇయరే పర్మిషన్స్ వచ్చి ఫస్ట్ బ్యాచ్ 150 మంది మరి చదువుకోబోతున్నారని చెప్పడం జరిగింది. మరి దేవుడి ఆశీస్సులతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి పర్మిషన్స్ తో ఈ ఇయర్ 150 మంది స్టూడెంట్స్ తో స్టార్ట్ కాబోతున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ మచిలీపట్నంలో ఉన్న ఒక మెడికల్ కాలేజే కాకుండా ఈ రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, అలాగే కర్నూలు దగ్గర 5 మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతున్నాయి ఒక్కొక్క చోట 150 సీట్లతో. అంటే చంద్రబాబు నాయుడు నేను ఢిల్లీలో చక్రం దిప్పాను అంటాడు గాని 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు 4 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీల్ని స్టార్ట్ చేసి పూర్తి చేయడానికి శరవేగంగా పనులు చేయడమే కాకుండా 5 కాలేజీలు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్